శాంతి ఇంట్లో చాలా చక్కటి పండుగ వాతావరణం అందరూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా చాలా చక్కటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి భావాలతో అందరూ కలిపి భోజనాలు చేయటం దుర్గాదేవి యొక్క వ్రతము దాంతోపాటు మంచి మాట్లాడటము మంచి చూడటము మంచి ఆలోచన చేయటము దేవి యొక్క అష్టశక్తులని మన లోపల ఆహ్వానించటము రోజు బతుకమ్మ ఆడటము లేదు గర్భదాండియా ఆడటము ఇవన్నీ ఈ గత ఎనిమిది రోజులుగా మనం చేస్తూనే వచ్చాము మరి రోజు ఈ అష్టశక్తులని అష్టదేవి యొక్క స్వరూపాన్ని మనం ఏదైతే మన లోపల ఆహ్వానించామో అష్ట శక్తులని మన యొక్క మనస వాచ కర్మణల్లో మన సంబంధ సంపర్కాలలో ఉపయోగించాము వాటన్నింటినీ మళ్ళీ నెక్స్ట్ ఫిక్స్ చేసుకోవడాని కోసము అంటే అష్టశక్తుల ద్వారా మన లోపలు ఉండేటువంటి వికారాలపైన ఎట్లా విజయం పొందాము దానికి గుర్తుగా ఈరోజు రోజు అందరము కూడా దసరా లేదు విజయదశమి జరుపుకుంటున్నాము కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి లేదు దసరా శుభాకాంక్షలు నవరాత్రుల యొక్క తొమ్మిది రోజులు లేదు ఎనిమిది రోజులు అష్టశక్తులని పూజించాము పూజ ఒక్కటే చేయడం కాదు ఆ ఆహ్వానించినటువంటి శక్తులని మన యొక్క జీవితంలో ఉపయోగించాలి అని గత ఎనిమిది రోజులుగా మనం తెలుసుకున్నటువంటి మహావాక్యాలని ఈరోజు మళ్ళీ ఇంకొకసారి స్టాంప్ చేసుకోవడము అంటే ఈ ఎనిమిది తొమ్మిది రోజులు లేదు పది రోజులు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి ఆహారము సత్సంగము లేదు పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపటమా లేదు దేవిలాగా తయారు కావటమా లేదు ఎప్పటి కోసం అలా ఉండటమా ఏది బాగా అనిపిస్తుంది శుద్ధమైనటువంటి ఆహారము దేన్నైతే మనం ప్రసాదము అని అంటున్నామో అది మన జీవితంలో ప్రతిరోజు స్వీకరిస్తే పవిత్రత వ్రతాన్ని అంటే మనోవాక్కయ కర్మల ద్వారా ఎవరికి ఎలాంటి దుఃఖం ఇవ్వకుండా మనం ఎప్పుడు దుఃఖాన్ని తీసుకోకుండా సంతోషంగా ఉండేటువంటి వ్రతాన్ని ఆనందంగా ఉండేటువంటి వ్రతాన్ని పరస్పరంలో మంచి మాట్లాడతాను మంచినే చూస్తాను అనేటువంటి ఏదైనా వ్రతాన్ని మనం ఇన్ని రోజులు చేశామో ఇది ఎప్పుడు మన జీవితంలో ఆచరిస్తే ఎలా ఉంటుంది సో ఈరోజు ఏదైనా విషయాన్ని తొమ్మిది రోజులు పది రోజులు లేదు ఇరవై ఒక్క రోజులు చేశారనుకోండి లేదు మండలం రోజులు చేశారనుకోండి అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది సో ఈ ఉత్సవాలు కూడా మనకి ఉత్సాహాన్ని ఇవ్వడానికి మరి అలాంటి ఒక రిమైండర్ ఇవ్వడానికి వచ్చాయి మళ్ళీ మన జీవితాన్ని సదాకాలం కోసం ఒక దేవిలాగా తయారు చేసుకున్నట్లయితే మన జీవితం సుఖశాంతి ఆనందమయంగా మారుతుంది మరి రోజు మనం జరుపుకున్నటువంటి జరుపుకుంటూ ఉండేటువంటి దసరా మరియు విజయదశమి వేడుకలు ఏవైతే ఉన్నాయో మనం పౌరాణికంగా చూసినట్లయితే కొన్ని కథలు ముడిపడి ఉన్నాయి ఈ పండుగతో పాటు ఒకటి ముఖ్యమైనటువంటి విషయము మహిషాసుర మర్దిని శివశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో మనం ఈరోజు పూజ చేస్తున్నాం చాముండేశ్వరి రూపంలో పూజ చేస్తున్నాం సో మనం తెలుసుకున్నటువంటి కథ అనుసారంగా చూసినట్లయితే మహిషాసురుడు మహిషము అంటే దున్నపోతు గేదే సో అలాంటి అసురుడు సో అసురుడు అని అంటేనే మూర్ఖత్వము అనేటువంటిది గుర్తు మనం కథలో విన్నట్టు ఆ అసుర రాజు మొత్తం అందరినీ కూడా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేటువంటి వాడు యజ్ఞ తపాదులు జరుగుతూ ఉంటే దాంట్లో మా చెడుని అంటే మాంసాన్ని రక్తాన్ని వాటన్నిటినీ వేసి చాలా కష్టపడుతూ ఉండేటువంటి వాడు సో దేవి దేవతలందరూ కూడా ఆయన నుంచి దూరం చేయమని ఆయన యొక్క పీడని దూరం చేయమని శివుణ్ణి కోరిన తర్వాత శివుడు పార్వతి యొక్క అంటే శంకరుడు పార్వతి యొక్క స్వరూపాన్ని ఇద్దరిని కలిపి మహిషాసురుణ్ణి అంతం చేయడాని కోసము మహిషాసుర మర్దిని అమ్మవారి రూపాన్ని చూడటం జరుగుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే మహిషాసురుడు అంటే ఎవరు మహిషాసురుడు అంటే ఎవరైనా ఒక అసురుడు స్పెషల్గా ఉన్నాడా లేదు మహిషము అని అంటే ఏదైతే అనుకున్నామో అలాంటి గుణగణాలు ఉండేటువంటి వాళ్ళని అనొచ్చా ఒక మూర్ఖత్వానికి చిహ్నం కదా అది ఈరోజు మానవుడు చాలా రకాలైనటువంటి మూర్ఖత్వాలలో ఉన్నారు దుఃఖం ఇవ్వటము తీసుకోవడము కష్టం తీసుకోవడము కష్టపెడుతూ ఉండటము అనుమానపడటము ఇంకా రకరకాలైనటువంటి ఇలాంటి కామక్రోధ లోపమోహ అహంకారాలతో నిండుగా ఉండేటువంటి మానవుడిని ఈరోజు మహిషుడు అని అనవచ్చు అలాంటి మహిషుడిని యొక్క క్వాలిటీస్ ఈరోజు ఎవరిలో ఉన్నాయి ఎవరో వేరే అసురుడు యొక్క అవసరం లేదు ప్రతి మానవుడు కూడా ఆ మహిషుడి యొక్క ఒక ప్రతిరూపంలాగా అయిపోయారు మరి అలాంటి గుణాలని తొలగించటానికి శివపరమాత్ముడు శక్తి స్వరూపంగా ఉన్నటువంటి దానికి గుర్తుగా మనం ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు దుర్గాదేవి యొక్క ఆహ్వానం చేశాము అంటే శివపరమాత్ముడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు ఇప్పుడు దివ్యమైనటువంటి మంగళ రూపాన్ని తీసుకొని ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో అవతరించి ఈ జ్ఞాన రాజయోగాల ద్వారా ఎలా వికారాలపైన విజయాన్ని పొందాలి అని అక్కయ్యల ద్వారా వినిపించటం జరుగుతోంది స్త్రీ యొక్క రూపాన్ని చూపించటం జరిగింది అంటే ఒక సుందరమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్ముడు స్త్రీ శక్తి ద్వారా ఇచ్చిన దానికి గుర్తుగా మనం ఈరోజు స్త్రీ శక్తిని మనం పూజ చేస్తూ ఉన్నాము కాబట్టి మన ఉండేటువంటి మహిషుణ్ణి అసురుణ్ణి సంహారం చేసినట్లయితే ఎలా చేయగలుగుతాము మనలో ఎంతైతే దివ్యత్వాన్ని తీసుకుని వస్తామో అప్పుడు అసురత్వం పైన దైవత్వం అనేటువంటిది విజయం పొందుతుంది అజ్ఞానం పైన జ్ఞానం యొక్క విజయం పొందుతుంది లేదు చెడు పైన చీకటి పైన మంచి లేదు ప్రకాశం యొక్క విజయాన్ని పొందిన దానికి గుర్తుగా ఈరోజు మనము ఈ విధంగా మహిషాసుర మర్దిని రూపంలో శివశక్తి స్వరూపాన్ని పూజ చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ పూజతో పాటు మన లోపల ఉండేటువంటి అసురుణ్ణి సంహారం చేయాలి అసురి గుణాల యొక్క సంహరణ చేయాలి ఇంకొక కథను చూసినట్లయితే ఈరోజు మనము రామ్లీల కూడా చేసుకుంటూ ఉంటాము అంటే రాముడి యొక్క కథలో చెప్పినట్టు రావణ సంహారం కూడా జరిగింది రావణుడంటే ఎవరు దీనికి గుర్తుగానే మనం దశహరా అని అన్నాము దశరా అని అన్నాము అంటే తలలు పదితలలుండేటువంటి రావణుడు చనిపోయాడు అని అనటం జరిగింది అంటే ఆయన్ని ఓడించిన దానికి గుర్తుగా తలలు పదితలలుండేటువంటి రావణుణ్ణి ఓడింప చేయడానికి గుర్తుగా ఈరోజు దసరాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఈ తలలు ఉండేటువంటి రావణుడు ఎవరు ఎవరు ఎవరిపైన విజయాన్ని పొందగలుగుతారు సీత ఎవరు రాముడు ఎవరు సీత ఎక్కడుంది ఇవన్నీ విషయాలు చూసేటువంటి మాటలు అంటే కేవలం పండుగ జరుపుకోవడం ఒకటే కాదు లోపలు ఉండేటువంటి పది తలల రావణుడు అంటే కామము క్రోధము లోభము మోహము అహంకారము ఈర్ష ద్వేషము అసూయ మోసము ఇంకా హఠము అంటే చాలా స్టబన్గా ఉంటాము ఇలాంటి ఎన్నో తలలు ఉండేటువంటి రావణుడు పది కేవలం సింబాలిక్గా చూపించటం జరిగింది స్త్రీలో ఉండేటువంటి పంచవికారాలు పురుషుల్లో ఉండేటువంటి పంచవికారాలని గుర్తుగా పది తలలు ఉండేటువంటి రావణుణ్ణి సింబాలిక్గా చూపించటం జరిగింది ఎలా సంహరించారో అష్టశక్తుల ద్వారా ఈ పది తలలు ఉండేటువంటి రావణుణ్ణి అంటే మన లోపలు ఉండేటువంటి రావణాసురుణ్ణి చంపటము అందుకనే మనం రాముడి కథలో కూడా విన్నాము సీత వనవాసంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే రాముడికి దూరంగా ఉందో మరి సీత చాలా ప్రశాంతంగా అక్కడ ఉండేదాని బదులు ఏం చేసింది ఒక టెంప్టేషన్లోకి వచ్చింది సో ఈరోజు ప్రపంచంలో కూడా రకరకాలైనటువంటి టెంప్టేషన్స్ అనేటువంటివి ఉన్నాయి అంటే చెడు అనేటువంటిది చాలా సుందరమైనటువంటి ముగ్ధ మనోహర రూపంలో మన ఎదురుగా వస్తుంది ఆ చెడుని మనం సరిగ్గా పరిశీలించకపోతే ఏమవుతుంది రావణుణ్ణి ఆల్రెడీ దూరంగా చేసేసాము అది తీసుకొని రమ్మని దాంతోపాటు మన లక్ష్యం ఎప్పుడు మన తోడు ఉంది సంతోషంగా ఉండాలి సుఖంతో జీవించాలి అనేటువంటి లక్ష్యం అనేటువంటిది మన తోడు ఉంది ఆ లక్ష్యం అనేటువంటి లక్ష్యం లక్ష్మణుణ్ణి కూడా ఏం చేసాము దూరం పంపించేసేసేయడం జరిగింది అంటే పరమాత్మ రాముణ్ణించి విముఖంగా అయిపోయాము అతనితో పాటు మన లక్ష్యాన్ని కూడా మనం మర్చిపోయాము అప్పుడేమవుతుంది వెంటనే రావణుడిచి పట్టుకోలే రావణుడు ఎప్పుడూ సీత దగ్గరికి వెళ్ళి పట్టుకోలే సీత ఆ లక్ష్మణ్ లక్ష్మణ రేఖను ఎప్పుడైతే దాటుతుందో అంటే మన జీవితంలో నియమాలు మర్యాదలు కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ కూడా లక్ష్మణ రేఖలు ఎప్పుడైతే మనం ఈ కట్టుబాట్ల లోపల మనల్ని మనం పెట్టుకుంటామో అప్పుడు చాలా సేఫ్గా ఉండగలుగుతాము ఈరోజు దేశానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి మన ఫ్యామిలీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి లేదా పర్సనల్గా మనకు మనకి కొన్ని నియమాలు ఉంటాయి ఎప్పటిదాకైతే సీత లక్ష్మణ రేఖ లోపల ఉందో అంటే కట్టుబాట్ల లోపల ఉందో అప్పుడు చాలా సేఫ్గా ఉంది సురక్షితంగా ఉంది ఎప్పుడైతే లక్ష్యాన్ని మర్చిపోయామో దాంతోపాటు మన లోపల ఉండేటువంటి కట్టుబాట్లని నియమాల్ని ఇవన్నిటిని మర్యాదల్ని ఉల్లంఘన చేశానో అప్పుడు ఏమవుతుంది ద మూమెంట్ ఐ స్టెప్ అవుట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ ఏమవుతుంది రావణుడు అంటే పది తలలు ఉండేటువంటి వికారాలు ఏదో ఒక వికారం రూపంలో మన లోపల వచ్చి చేరుకుంటాయి దాని నుంచి దూరం కావడానికి చెప్పడం జరిగింది కదా సీత ఎక్కడ పంచవటిలో ఉంది పంచవటి అంటే పంచ భూతాలతో తయారైనటువంటి ఈ దేహము ఈ దేహం అనేటువంటి పంచవటిలో ఆత్మ సీత నివసిస్తూ ఉంది బ్రొకటి మధ్య స్థానంలో ఆత్మ సీత నివసిస్తూ ఉంది ఈ ఆత్మ సీత ఎప్పుడైతే లక్ష్యాన్ని మర్చిపోతుందో పరమాత్ముని మర్చిపోతుందో తన భర్త అంటే ఆత్మల తండ్రి పిత పతి ఎవరైతే ఉన్నారో అతన్ని మర్చిపోయిందో నియమాలు కట్టుబాట్లు అన్నింటినీ జీవితంలో ఉల్లంఘన చేసిందో అప్పుడేమవుతుంది దుఃఖాన్ని అనుభవం చేసింది రావణుడి బందీగా అయిపోయింది ఆ తర్వాత శివుణ్ణి గుర్తు చేసింది అంటే రాముణ్ణి గుర్తు చేసినట్టు చూపించారు ఇప్పుడు ఆత్మ సీత కూడా పరమాత్మ రాముడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు శివ అతన్ని ఎప్పుడైతే స్మృతి చేస్తుందో అప్పుడు తను వచ్చి ఈ ఆత్మ సీతని ఈ పంచ వికారాల బంధనం నుంచి తొలగించి విముక్తి చేయటానికి గుర్తుగా ఈరోజు మనము దసరా లోపల ఉండేటువంటి వికారాలపైన విజయాన్ని ఎప్పుడైతే పొందగలుగుతామో ఎలా పొందగలుగుతామో మనం ఇన్ని రోజులు చెప్పుకున్నట్టు అస్త్రశస్త్రాలన్నీ కూడా జ్ఞానము యోగము వివేకము ఏ సమయంలో ఏ పని చేయాలి అనేటువంటి ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు ఈ ఎనిమిది శక్తులు ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ అస్త్రశస్త్రాలు ఈ అస్త్రశస్త్రాలతో ఎప్పుడైతే మనం రావణుడి పైన అంటే మన లోపలు ఉండేటువంటి వికారాలు బలహీనతలు చెడు నెగటివిటీ పైన విజయాన్ని పొందుతామో అదే అప్పుడు దసరా అవుతుంది అంటే రావణుని బందీ చేసుకున్నప్పుడు మన లోపల ఉండేటువంటి వికారాలని మనం బందీ చేసుకొని మనం వాటిపైన విజయులుగా పొందటానికి గుర్తుగానే ఈరోజు మనం దసరా లేదు విజయదశమిని జరుపుకుంటూ ఉన్నాము రావణుణ్ణి కల్ కాల్చేటువంటి ఒక పద్ధతి కూడా ఉంది చూడండి రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉన్నాము ఎవరినైనా ఒక వ్యక్తిని ఒకసారి కాల్చారు అని అంటే నామ రూపాలు లేకుండా బూడిదైపోయినట్టు చూ చూస్తాం మనము కానీ రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉన్నాము హా ఇంకొక ఎగ్జాజరేటింగ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ సంవత్సరం ఉండేటువంటి కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక అడుగు రెండు అడుగులు పెద్దగా చేసి కాలుస్తూ ఉన్నాము మరి ఆ రావణుడు ఎల్ ఎలాంటి రావణుడు ఎన్నిసార్లు కాల్చినా కానీ తగలబడటం లేదు అంటే ప్రతిరోజు మన లోపల ఉండేటువంటి వికారాలు అనేటువంటివి పెరుగుతున్న దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము రావణుని ఇంకా పెద్ద పెద్దగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు శివపర్మాత్ముడు నిరాకారుడు సృష్టిపైన ఆల్రెడీ అవతరించారు మన ఆత్మరూపి సీతలందరికీ కూడా మళ్ళీ మన యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని గుర్తు చేయించి సహజ రాజయోగము జ్ఞానాన్ని వినిపించి మన లోపల ఉండేటువంటి వికారాలపైన విజయాన్ని పొందింపజేయడానికి కోసము కాబట్టి రండి మనందరము మళ్ళీ పరమాత్మ జ్ఞానాన్ని విని మన లోపల ఉండేటువంటి వికారాల్ని నాశనం చేసుకోవడానికి గుర్తుగా ఈరోజు మొదట నవరాత్రులు చేశాము అంటే ఎనిమిది శక్తుల్ని ఆహ్వానించాము శివశక్తి స్వరూపాన్ని మన లోపల ఆహ్వానించాము ఆ తర్వాత ఆ స్వరూపంతో విజయాన్ని పొందిన దానికి గుర్తుగా విజయదశమి ఆ తర్వాత మన జీవితము కన్నుల పండుగగా ఉన్నటువంటి దీపావళిగా అయిపోతుంది అంటే ఆత్మరూపి జ్యోతి ఎప్పుడైతే వెలిగించుకున్నామో అప్పుడు నా జీవితం కూడా ప్రకాశమయంగా అవుతుంది సుఖదాయకంగా అవుతుంది ఇతరుల జీవితంలో కూడా నేను సుఖాన్ని ప్రకాశాన్ని తీసుకొని రావడానికి గుర్తుగా ఆ తర్వాత దీపావళి పండుగను కూడా చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఏ పండుగనైతే చేస్తూ ఉన్నామో ఆ పండుగ యొక్క అర్థవంతంగా లేదు అర్థ సహితంగా చేసినట్లయితే అప్పుడు పుణ్యము పురుషార్థము మరి ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఇన్ని రోజులు మనం బతుకమ్మని కూడా ఆడేమో లేదు ఈరోజు కూడా దర్భ గర్భ దాండియా ప్రతిరోజు ఆడుతూ ఉంటారనమాట ఈ పది రోజులు అంటే సంస్కారాల కలయిక అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడైతే చేసుకుంటామో ప్రతి ఒక్కరితో ఎప్పుడైతే మనం వాళ్ళకు అనుగుణంగా లేదు ఎవరిలో కూడా ఎప్పుడు మిస్టేక్స్ చూడకుండా వాళ్ళల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చూడకుండా ఎప్పుడైతే ప్రతి సంస్కారాన్ని వాళ్ళ యొక్క సంస్కారాలని మన సంస్కారాలతో మ్యాచ్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడే అదే బతుకమ్మలాగా అవుతుంది అప్పుడు మనమే ఈ భూమి పైన చాలా హాయిగా మనం బతుకుతాము ఇతరులని కూడా బతికింపజేస్తామన్నమాట కాబట్టి ఈ సత్యమైన అర్థంతో మనందరము ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఈ పండుగని ఇలా జరుపుకుందాము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రతిరోజు ప్ర ప్రవచనాన్ని మీరందరూ కూడా చక్కగా విన్నారు కానీ జీవితంలో వీటిని అప్లై చేయడానికి కోసం బ్రహ్మకుమారీస్ యొక్క కోర్సెస్ ఈ సమయంలో అయితే చాలా ఆన్లైన్లో కూడా జరుగుతూ ఉన్నాయి లేదు దగ్గరలో ఉండేటువంటి బ్రాంచెస్తో మీరు ఫోన్లో కూడా మాట్లాడి ఈ జ్ఞానాన్ని రాజ్యోగాన్ని అభ్యసించాల్సిందిగా మీ అందరితో మనవి మళ్ళీ మరొకసారి జీవితంలో పవిత్రత సుఖము శాంతి తీసుకుని వచ్చి ఈ పది రోజులే కాకుండా ప్రతిరోజు ఒక దీపావళి ప్రతిరోజు ఒక దసరా జరుపుకుంటూ ఉండాలనే శుభ భావన శుభకామనతో మరొకసారి మీ అందరికీ కూడా నవరాత్రులు మరియు దసరా విజయదశమి యొక్క శుభాకాంక్షలు ఓం శాంతి शिव घर आगे शिव शक्त्या आ गी धरी शिव शक्त्या आग हे होती है जिनकी पूजा घर में